సార్, ఈ మధ్య కొన్ని మతోన్మాదముతో యేసుప్రభు మీద, బైబిల్ మీద కొన్ని కామెంట్స్, వీడియోస్ పెడుతున్నారు. వారు ఏమంటున్నారంటే, యేసుక్రీస్తు ప్రభు ఒక గీగా చిత్రీకరించి మాట్లాడుతున్నారు. అంటే పురుషులు యేసు ప్రభుని ప్రేమిస్తున్న కారణాన్ని బట్టి. అంటే ఇప్పుడు ఓఫిర్ గారిని ప్రేమిస్తే క్రిస్టియన్స్ అయ్యుండి వీళ్ళు ఇదే భాషలో మాట్లాడుతూ ఉన్నారు. స్త్రీలు యేసు ప్రభుని ఎట్లయితే ప్రేమిస్తున్నారో అట్లనే భక్తుని ప్రేమించినట్టుగా కనబడతా ఉంది. అంతేగా, దీనికి యేసుప్రభు చిన్న ఏసయ్య అని కూడా పెట్టిన సందర్భం సోషల్ మీడియాలో పెట్టారు. నేను మా కేంద్ర సంఘంలో అన్ని సంఘాలలో మొన్న వైజాగ్ మీటింగ్ లో చెప్పాను, యేసు ప్రభు లోకరక్షకుడు, సకల వేదాల ప్రాచీన నిబంధన లేఖనాల యొక్క నెరవేర్పు యేసు, ఆయన నమ్మితే పరలోకం గ్యారంటీ, ఆయన నమ్మకపోతే నరకం గ్యారంటీ అని మీకు అర్థమైతే, నెక్స్ట్ ఆ విషయం మాకు చెప్తున్న ఈ ఓఫీర్ గారు దావీదులాగా సొలొమోను లాగా కొన్నేళ్ల కిందట ఏమైనా తప్పు చేసి మళ్ళా లేస్తే లేచి ఉండొచ్చు, పడిపోయి లేస్తే లేచి ఉండొచ్చు, అది మాకు సంబంధం లేదు. ప్రస్తుతమైతే ఆయన నోట్లోంచి దేవుని వాక్యం వస్తుంది కనుక మాకు ఈయన కావాలి అనుకున్న వాళ్ళందరూ నాతో ఉండండి. లైఫ్లో ఎప్పుడైనా ఏదైనా చిన్న తప్పైనా చేసిన వాడితో మాకు వద్దు అనుకున్న అధిక నీతి మంత్రులు దయచేసి నన్ను వదిలిపెట్టండి. మా అయ్యగారు ఆయన హీరో, రియల్ లైఫ్ హీరో. ఆయన క్రిస్టియన్ శంకర శాస్త్రి, క్రిస్టియన్ భాష, క్రిస్టియన్ సమరము అన్నీ ఉన్నాయి కాబట్టి ఈయన ఒక మహా సుందరమైన వ్యక్తిత్వం అని. ఒకవేళ నన్నంటే ఇష్టపడ్డోళ్ళు ఎవరైనా ఉంటే ఉండొచ్చు, వాళ్ళతో నేను ఏమన్నా చనువుగా ఉంటే ఉండి ఉండవచ్చు. అయినా సరే అది ఎప్పుడుదో సార్, ఇప్పుడు ఆయనకు 64 ఏళ్ళు, ప్రాస్టేట్ గ్లాండ్ తీసేశారు, ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఒకప్పుడు తప్పుడు తప్పు చేయనోడు ఎవడు? ఒకప్పుడు పౌలే అన్నాడు దూషకుడు, హానికరుడు, హింసకుడు అని ఆయన చెప్పుకున్నాడు. కనుక గతం ఎవరిదైనా ఏదైనా ఉండొచ్చు, ప్రస్తుతం అయితే దేవుని కొరకు అహర్నిశలు కష్టపడుతున్నాడు, మాకు అయ్యగారు కావాలి అనుకున్న వాళ్ళతో ఉండండి. అట్లా లేనోళ్ళు అందరూ దయచేసి ఇప్పుడే నన్ను వదిలిపెట్టి పొండి. మళ్ళా మీరు నా వీడియోలు చూడొద్దు, నా బుక్స్ చదవద్దు, నా పాటలు పాడొద్దు, నా ఊషెత్తొద్దు. మీరు పరిశుద్ధమైనటువంటి సహవాసాలు ఉండండి. ఇప్పుడు నేను సకల జనులకు చేస్తున్న ప్రకటన.